ఇక వరంగల్ లోక్సభ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరును పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు గురువారం వరకు రేసులో ముందున్న రవికుమార్ను కుల వివాదం కారణంగా పక్కకు నెట్టినట్టు తెలుస్తోంది దీంతో చివరి నిమిషంలో దయాకర్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పార్టీలోనూ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమంలో పాల్గొన్న దయాకర్ గతంలో వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు దయాకర్ గతంలో టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు ఆరూరి రమేష్ టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దయాకర్ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది ఆ తర్వాత ఆయన పెద్దగా బయటికి రానప్పటికీ పార్టీ పట్ల విధేయతతో ఉంటున్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్కు టీఆర్ఎస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది